జయ గురు తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం తంత్రశక్తి కార్యక్రమంలో ప్రతినిత్యం కూడా మనం చెప్పుకునేటువంటి అనేకానేక తంత్రశాస్త్ర రీత్యం ఉన్నటువంటి అనేకానేక పరిష్కారాలు ఎన్నో సమస్యలకి పరిష్కారాలు చెప్పుకుంటూ వస్తున్నాం కొన్ని వందల మంది ప్రత్యేకంగా తంత్రశాస్త్ర రీత్యా మక్కువతో ఉన్నటువంటి సోదర సోదరీమణులు చాలామంది చాలా మంది తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి రహస్యమైనటువంటి ప్రాణరహస్యమైనటువంటి కొన్ని కొన్ని పరిష్కార మార్గాలను సైతము కూడా మన యొక్క కార్యక్రమంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం మనం కొన్ని కొన్ని సందర్భాలలో ఒక సమస్యకు ఉన్నటువంటి పరిష్కారాన్ని కొంతవరకు మాత్రమే తెలియచేయాలి దేనికంటే ఇటువంటి మాధ్యమాల ద్వారా మనము చెప్పేటప్పుడు కొంత సమయమనం పాటించి కొంత నిధానంగా చెప్పవలసిన అవసరం ఉంటుంది అటువంటి సందర్భాలలో కూడా ఆ యొక్క సమస్య తాలూకు ఆ యొక్క పరిస్థితిని తెలుసుకొని సమస్య దాని యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆ సోదరు సోదరీమణుల కోసమని తంత్రశాస్త్రంలో తంత్రశాస్త్ర రీత్యా ఉన్నటువంటి కొన్ని రహస్యమైనటువంటి పరిష్కార మార్గాలను సైతం కూడా మన తంత్రశక్తి కార్యక్రమం మనం చెప్పుకుంటూ వస్తున్నాం మనం పూర్తిగా దేనికే అంటే తంత్రము అంటే ఉపాయము తంత్రము అంటే విధానము అని చెప్పుకున్నాము తంత్రం ఏం చెప్తుంది అంటే తంత్రము ప్రకృతిని ప్రేమించమని చెప్తుంది ప్రకృతిని పూజించమని చెప్తుంది తంత్రం ఎప్పుడు కూడా కాబట్టి రీత్యా ప్రతి సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది మనకి పరిష్కారం లేనటువంటి సమస్య ఈ భూప్రపంచం మీద ఏదీ లేదు ప్రతి సమస్యకి పరిష్కార మార్గాన్ని మనకి ప్రకృతే చూపిస్తుంది భగవంతుడే మనకి ప్రతి సమస్యని పరిష్కార మార్గాలు చూపిస్తుంటాడు అవి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల లక్షల పరిష్కార మార్గాలు ఉన్నాయి కొన్ని వందల వేల పరిష్కార మార్గాలు ఉన్నాయి మనకి అటువంటి పరిష్కార మార్గాలను నిత్యము మనం చెప్పుకుంటూ వస్తున్నాం మనం దాన్ని సోదర సోదరి మన కుటుంబ సభ్యుల నిరంతరము కూడా కార్యక్రమాన్ని ఆదరిస్తూ ప్రస్తావించుకుంటూ మరెన్నో ప సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకుంటూ ఉన్నారు వారందరూ కూడా కాబట్టి అటువంటి కుటుంబ సభ్యుల కోసమని మరోమారు రోజున యథావిధిగా మరొక సమస్యతో ఈ రోజున కార్యక్రమాన్ని మొదలు పెడదాం మనం ఎప్పుడు మనం చాలా సందర్భాలలో చెప్పుకుంటున్నాం భార్యాభర్తల గొడవల గురించి ఇప్పుడు ఎంత చెప్పినా సరే ఇంకా ఆ సమస్య గురించి మనం ఎన్నో చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది దేనికంటే అంత తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళలో వాళ్ళు ఎక్కువ శాతం భార్యాభర్తల గొడవల గురించి ప్రస్తావించినటువంటి వారు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు అది ఎటువంటి కారణమైనా కావచ్చు కాబట్టి ఈ భార్యాభర్తల గొడవల గురించి మనము ఈ రోజున మనం చెప్పుకుందాం మనం ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉంటాయో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి కొంతకాలం దూరంగా ఉంటున్నారు విడిపోయి ఉన్నారు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో భార్యాభర్తలు అటువంటి వారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ అన్యోన్యంగా కలస మెలస ఉండేటానికి తంత్రశాస్త్ర రీత్యా ఉన్నటువంటి ఒక అద్భుతమైన పరిష్కారాలు ఈరోజు చెప్పుకుందాం మనం అందులో ఒక గొప్ప పరిష్కారాన్ని చెప్పుకుందాం మనం తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పంచపక్షి శాస్త్రం గురించి పంచపక్షి శాస్త్రము అంటే ఇది ఒక అద్భుతమైన తమిళనాడు ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి అతి పురాతనమైనటువంటి శాస్త్రము ఈ పంచపక్ష శాస్త్రము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాస్త్రం ఇది ఇది విచిత్రమైందంటే ఈ శాస్త్రము మొట్టమొదటిగా తమిళంలోనే రాయబడింది తమిళ భాషలోనే అతి ప్ర అతి ప్ర ప్రాచీనమైనటువంటి భాష తమిళ భాషగా మనం చెప్పుకుంటాం మనం దైవనాగర లిపిక సంస్కృతాన్ని చెప్పుకుంటాం మనం కానీ ఈ యొక్క ప్రాచీన భాషగా మాత్రం తమిళనాడు అని చెప్పుకుంటాం మనం తమిళంలో రాయబడినటువంటి మొట్టమొదటి భాష ఈ యొక్క పంచపక్షి శాస్త్రంని తమిళనాడులో తమిళంలో రాస్తున్నారు ఆ పంచపక్షి శాస్త్రంలో పంచపక్షులు అనగా ఐదు రకాల పక్షులను బేసా అయి ఉంటుంది మనకి ఇప్పుడు కూడా నెమలి కానివ్వండి కాకి కానివ్వండి కోడి కానివ్వండి గోప కానివ్వండి ఈ యొక్క ఏవైతే ఈ గద్ద కానివ్వండి ఈ ఐదు రకాల పక్షుల్ని బేస్ అయి ఉంటుంది అన్నమాట ఈ పంచపక్షి శాస్త్రరీత్యా ఉన్నటువంటి వాటిల్లో ఒక అద్భుతమైన పరిష్కారం భార్యాభర్తల గొడవల నుంచి బయటపడటం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దాని గురించి మనం చెప్పుకుందాం మనం దీనికల్లా కావాల్సింది ఏమక్కర్లేదు చక్కగా మన అందరికీ కూడా దాదాపు మనందరం ఇళ్ళ దగ్గర కానివ్వండి అపార్ట్మెంట్ దగ్గర కానివ్వండి మరీ ఈ సిటీలో అయితే ఇంకా ఎక్కువగా మనందరికీ కూడా పావురాల గురించి తెలిసి ఉంటుంది మనకి అన్నీ కూడా పావురాలు మనం చూస్తూనే ఉంటాం ఎప్పుడూ కూడా ఈ పావురాల ద్వారా మాత్రమే పంచపక్ష శాస్త్ర ఈ పావురాల ద్వారా మనము ఆ పావురాన్ని వేసే ఆహారం పావురాలకు వేసేటువంటి ఆహారం ద్వారా కానీ వాటి నుంచి అద్భుతంగా మనం ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడచ్చు మనం మీరు బాగా గమనించారు గమనించలేదు మీకు ఒక విషయం గమనించండి మన సృష్టిలో పావురాలకు ఉండే గొప్పతనం ఏంటంటే పావురాలు మనకు ఉండేటువంటి దోషాన్ని మోసుకు వెళ్తాయి అందుకనే పావురాలకి నిత్యమో ఆహారం వేస్తూ ఉంటారు పావురాలకి నిత్యమో ఆహారం వేస్తూ ఉంటారు దేనికంటే మన దోషాలు తీసుకెళ్లేటువంటి శక్తి పావురాలకు ఉంటుంది అటువంటి పావురాలు మరి ఈ భార్యాభర్తల గొడవలకి వీటికి ఎలా ఉపయోగపడతాయండి అంటారేమో ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం మనం కాకపోతే ఈ లోపల ఒక కాలర్ ఉన్నారు వీరితో ఒకసారి మాట్లాడి మిగతాది ఆ విషయం మనం చెప్పుకుందాం మనం హలో హలో జయగురు అమ్మ జయ గురువుతో అమ్మా మీ పేరెంట్తో తల్లి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏలూరు నుంచి స్వామి అమ్మా చెప్పండి అండి బాగా నమ్మకం అండి మీరు చెప్పింది బాగా జరిగింది నాకు అమ్మా సంతోషం తల్లి మా బావ ఆరోగ్యం గురించి ఒకసారి అడిగానండి అన్యతానికి చేయమన్నారు బాగా తగ్గిందండి బాగున్నారు అయినా మా సంతోషం తల్లి దత్తుడు అనుగ్రహం లేదు అంత మంది కాదు నాను మీరు నమ్మకంతో చేసుకున్నారు భగవంతుడు అనుగ్రహం పొందున్నారు సోదరి చెప్పండి తల్లి ఆ నాకు సమస్య వచ్చింది గురించి గారు ఒకసారి నమ్మి డబ్బులు ఇచ్చాను అది పది రావట్లేదు దాని గురించి చేశాను అండి ఎంత కాలం ఎంత కాలం విందాను ఒకసారి నెలలు అవుతుంది అండి ఓకే అంటే అంత ముందు సంవత్సరం అయండి మళ్ళీ కావాలి కొద్దిగా ఇచ్చేస్తే మొత్తం అమౌంట్ అండి మళ్ళీ ఇచ్చానండి ఆరు నెలల క్రితం లేదు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు అది రావట్లేదని ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఆరు నెలల క్రితం మొత్తం ఒకేసారి ఇస్తాంటి మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు మంచివాళ్ళు మీరు ఆ కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి నాకు అని అంటున్నారు అది ఓకే ఓకే రైట్ నన్ను ఎప్పుడైనా సరే తల్లి అందరం మంచనమే తల్లి మీరైనా నేనైనా అందరం మంచన అందులో ఏమి లేదు లేదు అందరూ మంచమే కాకపోతే డబ్బు మంచిది కాదు తల్లి అదొకటే బాధ అందరూ మంచమే కానీ డబ్బు మంచిది కాదు ఆ సందర్భం కావచ్చు అవసరం కావచ్చు తప్పని పరిస్థితి కావచ్చు డబ్బు మనిషిని మారుస్తూ ఉంటుంది నాన్న కాబట్టి చక్కగా మీరు రెండే రెండు చేయండి మీరు ఏమన్నారు డబ్బు ఇచ్చినాము రావటం కొంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పున్నారు వారి కోసం ఫస్ట్ చేయవలసిన పని అంటే తెలిసే తల్లి ప్రతి గురువారం రోజు కనీసం ఒక ఐదు గురువారాలు ప్రతి గురువారం రోజు బాబావారి గుడికి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళి గురువు యొక్క సన్నిధానానికి వెళ్ళి అక్కడ బాబావారికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించండి ఇక్కడ మనం అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఉండేటువంటి సద్బ్రాహ్మణులు వారు మన గోత్రాలు ఇవన్నీ అడుగుతారనమాట ఏంటి దేనికోసం గోత్రం అని అడుగుతారు మన పేరు ఏమీ చెప్పద్దు మీ గోత్రము పేరు మీ పేరు ఏమీ చెప్పకుండా బాబావారి గుడిలో బాబావారి పేరు మీదనే బాబావారికే అర్చన చేయించండి వారి గోత్రమే కానీ వారి పేరే బాబా వారికే అర్చన చేయించండి మీ పేరు గోత్రాలు అసలు ఏమీ చెప్పకండి సంకల్పం ఏంటి అంటే ఒకటి మీరే కోరుకోండి మీ సంకల్పం ఏంటి అంటే ఎవరికైతే మనం డబ్బులు ఇచ్చున్నామో ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి సద్బుద్ధి కలగాలి అని చెప్పేసి వారికి ఆర్థికంగా నిలబడాలి అని వారికి డబ్బులు కలగాలి అని చెప్పేసి వారి దగ్గర డబ్బులు ఉంటేనే కదా పాపం వారు మనకి ఇచ్చేది దాదాపు చాలామంది డబ్బులు లేక పాపం ఇబ్బంది పడుతుంటారు అందుకని డబ్బులు ఉండి ఇవ్వకూడదని ఎవరనుకోరు ఎవరో అట్లా భావించేటువంటి వారు ఉంటారు కానీ అందరము కూడా డబ్బులు ఉంటే కనుక ఇచ్చేసి వదిలించుకోవాలని చూస్తుంటారు కాబట్టి వారికి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకుందాము ఆ లక్ష్మి అనుగ్రహం కలిగిన తర్వాత ఇప్పుడే మనం చెప్పాము మనం అందరం మంచిమో కానీ డబ్బు మంచిది కాదు అని డబ్బు నెత్తికెక్కుతుందేమో ఏమో పొరపాటున అప్పుడు వాళ్ళకి డబ్బు చేతికి వచ్చిన మనకి ఎగ్గొట్టాలని అనుకుంటారేమో కాబట్టి గురువు పాదాలు పట్టుకుని అయ్యా మనకి డబ్బునివ్వు లక్ష్మి అనుగ్రహాన్ని కలగ చెయ్యి ఎట్ ద సేమ్ టైం సద్బుద్ధుని కలగ వానికి సద్బుద్ధుని కలగచేసి నా డబ్బు నాకు నా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా దైవానుగ్రహంతో నాకు రావాల్సిన డబ్బు నాకు వచ్చే విధంగా చేయని అని చెప్పి గురువు పాదాలు పట్టుకో ఇలా ఐదు గురువారాలు చేయితల్లి మొదటగా ఫస్ట్ రెండోది ఏం ఉంటే ఉంటానన్నా ఇప్పుడే మన లక్ష్మీ తంత్రంలో ఒక గొప్ప ఉపాయం ఉంటుంది తల్లి మంత్రశాస్త్ర రీత్యా ఉన్నటువంటి వాటిల్లో ఎప్పుడు కూడా మనకి రావాల్సిన డబ్బులు ఇవ్వడం కోసం మనం ఎప్పుడు చెప్తున్నాం మంత్రశాస్త్రంలో ఉండే గొప్పతనం ఉండే మంత్రాలు కొన్ని కోట్ల మంత్రాలు ఉంటాయి తల్లి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క సంకల్పానికి ఒక్కొక్క మంత్రము అలా ఉంటుంది మనకి అలానే మనకి డబ్బు రావటం కోసమని మనకు రావాల్సిన డబ్బు మనకు రావడం కోసమని సంకల్ప సిద్ధి మంత్రం ఒక గొప్ప మంత్రం ఉంటుంది నాన్న ఆ మంత్రాన్ని గురుముఖత స్వీకరించు గురుముఖత స్వీకరించి ప్రతిరోజు కూడా శుక్రమణి మాలతో ఆ మంత్రము జపం చేయి నాన్న శుక్రమణి మాలతో ఆ మంత్రము జపం చేయి ఇరవై రెండు రోజులు కనుక నియమనిష్ఠలు కలిగి ఉండే నియమనిష్ఠులు అంటే ఏంటి తల్లి అంటే రెండు పూట్ల తలస్నానం చేయాలి ఒంటి పూట భోజనం చేయాలి నేల మీద పడుకోవాలి ఇటువంటివి కాదు నాన్న నేను అనేది ఎలా ఉండాలి అంటే కనుక భక్తి భావనతో ఈ ఇరవై రెండు రోజులు కూడా నీ యొక్క ఆలోచన కానీ మీరు వేసే ప్రతి అడుగు కానీ మీ యొక్క ఆలోచన అంతా కూడా దైవ సన్నిధానము దైవం చింతనే ఉండాలి చక్కగా నీ ఇష్ట కుల దైవాన్ని పట్టుకుని దత్తనామం తలుచుకుంటూ చక్కగా నిత్యము దత్తనామ స్మరణ చేసుకుంటూ దత్తనామంలో మునిగిపోతూ ఉండాలి ఇరవై రెండు రోజులు ఎలా గడిచిపోయినాయో నీకు తెలియకూడదు అంత భక్తి భావనతో మునిగి ఉండాలి ఈ ఇరవై రెండు రోజులు కూడా ఒకటే సంకల్పము ఆ వ్యక్తికి లక్ష్మీ అనుగ్రహం కలగాలి నాకు రావాల్సిన డబ్బు తిరిగి రావాలి ఆయనకి అటువంటి సద్బుద్ధి కలగాలి అని చెప్పేసి నా డబ్బు నాకు తిరిగి వస్తుంది అనేటువంటి గట్టి సంకల్పంతో కనుక శుక్రమణి మాలతో కనుక ఈ యొక్క జపం చేయగలిగామంటే ఇరవై రెండు రోజుల్లో రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది నీకు ఇంకా తీవ్రంగా ఉంటే కనుక ఇంకా తీవ్రంగా ఉండి ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు సంతోషం మరొక సోదరు ఎవరని అంటారు లేదండి బలెవారు గురువుగారు మీకు తెలియదు మా పక్కింటి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కావాలని ఇవ్వటం లేదు మమ్మల్ని బాధ పెడుతున్నాడు డబ్బులు ఉంచుకొని కూడా కావాలని ఇవ్వటం లేదు అన్నారనుకోండి అటువంటి వారికి ఏం చేయాలనుకుంటే కనుక చక్కగా కార్తీవీర్యార్జున యంత్రం ఉంటుంది నానా యంత్ర సిద్ధి పొందినటువంటి కార్తీవీర్యార్ అర్జున యంత్రాన్ని తీసుకొని చక్కగా ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యము కూడా తేనెతో అభిషేకం చేస్తూ కార్తీవీర్యార్జున మంత్రాన్ని కనుక గురుముఖత స్వీకరించి ఆ మంత్రాన్ని కనుక చదువుకోగలిగితే కనుక ఎంత తీవ్రమైనటువంటి ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల క్రితమైనా సరే మన దగ్గర తీసుకొని మనల్ని మోసం చేసి పారిపోయి విదేశాల్లో దాక్కున్నటువంటి వాడు సైతం కూడా మనసు మార్చుకొని తీరిక డబ్బించినటువంటి సందర్భం ఈ కార్తీక వీరార్జున యంత్రం పూజ చేస్తే నేను చూస్తున్నాను దగ్గరగా నేను ఒక సోదరి వచ్చి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం తెలిసిన వ్యక్తి మోసం చేసి నీ లక్షలు మోసం చేసి వెళ్ళిపోయాడు విదేశాల్లో సంతోషంగా ఉన్నాడనే ఒకనొక సందర్భంలో ఆ తల్లి ఏదో కష్టాలు చెప్పుకుంటూ ఇది కూడా గుర్తొచ్చి చెప్పుకుంది దీనికోసం ఆ తల్లి రాలేదు తల్లి ఇది కూడా గుర్తొచ్చి చెప్పుకుంది చెప్పుకుంటే అమ్మా ఇంత ఇంత బాధతో ఉన్నావు కదా నాకు తెలిసిన ఒక తంత్రం ఉంది చెప్తాను నువ్వు గట్టిగా నువ్వు చేయగలుగుతావా నిలబడి వస్తే వస్తుంది పోతే పోతుంది కానీ నువ్వు నిలబడి చేయగలుగుతాను అంటే ఖచ్చితంగా వచ్చే మార్గాన్ని నేను చెప్తాను అన్నాను నేను చేస్తాను గురువుగారు అన్నది ఆ సోదరి నమ్మింది నమ్మక భావంతో భక్తి భావంతో సంకల్ప బలాన్ని కలిగి ఉండి చేసుకుంది కార్తీక విరార్జున యంత్రాన్ని పెట్టుకొని పదిహేడు సంవత్సరాల క్రితం ఆమెకు ఎగ్గొట్టి ఇవ్వకూడదని వెళ్ళి విదేశాల్లో దావుకున్న వ్యక్తి మరలా ఏదో సందర్భంలో పెళ్ళిలో కలిసి అమ్మా మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇది ఉంది ఆ రోజున పరిస్థితి బాలేదు ఇదిగో ఇంత అని చెప్పి ఆ రోజున స్పాట్లో డబ్బులు వెళ్ళాడు ఆ వ్యక్తి అది కార్తీవీరార్జున యంత్రానికి ఆ కార్తీవీరార్జున వీరార్జున తంత్రానికి కార్తీక మంత్రానికి ఉండే గొప్పతనం తల్లి ఇప్పుడు మీరు కూడా నాన్న చక్కగా ఈ శుక్రమణి మాలతో సంకల్ప సిద్ధి మంత్రం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం ఆ డబ్బు రావడం కోసం మంత్రం చేయండి ఇంకా తీవ్రంగా కనుక ఉంటే కనుక ఈ కార్తీవీరార్జున యంత్రాన్ని కార్తీవీరార్జున మంత్రాన్ని పెట్టుకొని చక్కగా నిత్యము తీరుతో అభిషేకం చేస్తూ ఆ పూజ చేయ నాన్న వందకి వంద శాతము మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చి తీరుతుంది తల్లి చేసుకోమని జరుగుతున్నానా ఇక అలానే ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా భార్యాభర్తల గొడవల గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు దాంట్లో ఏం చెప్పాం పావురం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఈ పావురం అనుకుంటే గొప్పతనం దోషాలు తీసుకువెళ్ళటం ఒకటే మాత్రమే కాదు పావురము తన జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆడపావరం ఒక మగ పావరంతో జంట కలిసింది అంటే కనుక తిరిగి మరలా ఇంకొక పావురంతో కలవదు అసలు రెండు పావురాలు జంట కలిసేటువంటి సందర్భం మన జీవితకాలంలో ఎప్పుడు మనం చూడము ఆ పావరం గుడ్లు పెడితే కనుక ఆ పావరం గుడ్లు కనుక మనం పొరపాటున తగిలిందనుకో మన చేయి తగిలితే కనుక ఆ పావరం ఆ గుడ్లను కూడా పొదగను కూడా అనమాట అంత నియమ నిష్టలతో ఉంటుంది తన జీవితం మొత్తము ఒక నిష్టతో కూడుకున్న జీవితాన్ని గడుపుతూ ఉంటుంది పావురం మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పావురాల గూట్లో ఈ పావురాల గూట్లో గుడ్లు లేనప్పుడు గుడ్లు పెట్టకుండా ఉన్నప్పుడు పావురాల గూట్లో ఒక ఈక ఉంటుంది పావురము ఏంటి ఇప్పుడు భార్యాభర్తలు ఆడపావరము మగపావరము జంట కలిసినప్పుడు ఆడపావరానికి ఒక ఈక రాలిపోతుందనమాట అది జంట కలిసినప్పుడు ఈక రాలితుంది ఆ ఈక రాలని ఈక అదే గూట్లో ఉంటుందన్నమాట ఈ పావురపు ఈకను సంపాదించాలి ఈ పావురం యొక్క ఈకను సంపాదించాలి నేపాల్ ప్రాంతంలోనూ ముఖ్యంగా అలానే ఇప్పుడు ఢిల్లీ బాంబే ఇటు సైడ్ కూడా ఇటువంటి రాజ ఈకలు అంటారు ఈ ఈకలను కూడా అమ్మి అమ్ముతుంటారు తంత్రశాస్త్రీత్య తాంత్రిక వస్తువులలో వీటిని కూడా అమ్ముతూ ఉంటారు అనమాట కాబట్టి చక్కగా మనకి అక్కడ ఇవేవి దొరక్కపోయినా పర్లేదు మీరు ప్రయత్నించేయండి దొరుకుతాయి ఇవన్నీ కూడా మనకి ఇట్లాంటి ఏదైనా పావరపు గూట్లో ఉన్నటువంటి ఒక పావురం ఈకను సంపాదించండి దానిని చక్కగా ఆ పావురం ఈకను తీసుకొచ్చుకొని ఆ యొక్క ఎర్రని దారం చుట్టేసి ఆ యొక్క పావురు ఈకకి ఎర్రని దారాన్ని చుట్టి భార్యాభర్తలు పొడుకునేటువంటి పాడగా గదులు ఎక్కడైనా దాచిపెట్టండి తద్వారా జీవితకాలంలో ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి రాకుండా కాపాడుతూ ఉంటున్నది తన జీవిత కాలంలో ఏ రోజు కూడా పవరం చనిపోతే కనుక మగ పవరం మరొక ఇంకొక పావురంతో జంట కట్టదు మగ పవరం చనిపోతే కనుక ఆడపవరం మరొక పావరంతో జంట కట్టదు అంత నియమంతో ఉంటుంది ఆడప ఆ యొక్క పావురాలు ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో ఆ యొక్క బంధానికి అంత విలువ ఇస్తాయి మనకి మనం కూడా ఆ పావురం యొక్క రాజ ఈకన కనుక తీసుకొచ్చుకొని కనుక భార్యాభర్తలు పొడుకునేటువంటి పడగ గదులు పెట్టుకుంటే కనుక జీవితకాలంలో ఏ రోజు కూడా భార్యాభర్తలు మధ్య గొడవలు రావు భార్యాభర్తల భర్త ఎప్పుడు కూడా దారి తప్పి ప్రవర్తించేటువంటి సందర్భము అవకాశాలు వచ్చినను కూడా ఆ విధంగా ఆయన ప్రవర్తించకుండా ఉంటాడు మనకి కాబట్టి ఇది పంచపక్ష శాస్త్రంలో చాలా అమోఘమైనటువంటి పరిష్కారం ఇది దీనిని ప్రయత్నించేయండి అలానే మరొక విషయం తస్మాత్ జాగ్రత్త ఈ పావురాలు కనుక గూడు పెడుతూ ఉంటే కనుక పావురాల గూడు ఇంటి మీద ఉండొచ్చు ఇంటి బయట ఉండొచ్చు కానీ ఇంటి లోపల మాత్రం ఉండకూడదు ఆ పావురాల గూడు పెడితే కనుక పుల్లలు కనుక మీ ఇంటి మన ఇంటి లోపల పడినాయి అంటే మాత్రము వెంటనే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా పావురం కనుక ఒక పుల్లని తీసుకొచ్చి మన ఇంట్లో పడేసింది అంటే మన ఇంట్లో ఇక గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పావురం గూడు ఇంటి లోపల లేకుండా జాగ్రత్త పడండి పావరం గూడు పెట్టినటువంటి పుల్లలు ఇంటి లోపల పడకూడదు పావరం ఒక పుల్లను తీసుకొచ్చి ఇంట్లో వేయకూడదు ఇట్లా వేసినా సరే గొడవలు జరుగుతాయి అదే పొరపాటున కాకి కనుక ఒక పుల్లను తీసుకొచ్చి ఇంట్లో వేసిందంటే తీవ్రమైనటువంటి అనారోగ్యం ఇంట్లో ఎవరు ఎదుర్కొంటున్నారు అనే విషయం తెలుసుకోండి కాకి కనుక ఒక పుల్లను తీసుకొచ్చి మన ఇంట్లో పడేసింది అనుకోండి మన ఇంటి ఆవరణలో కానీ మన ఇంట్లో పడేసింది అనుకోండి ఇంట్లో ఎవరో అనారోగ్యానికి గురవుతున్నారు అవుతున్నారు అనేటువంటి సంకేతాన్ని కాకి మనకు ఆ విషయం ఆ రూపంలో మనకి తెలియజేసిన విధంగా మనం తెలుసుకోవాలి మనం కాబట్టి ఈ ఈ విషయం కొంత పరిగణనలోకి తీసుకోండి ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి అవకాశం కనుక ఉంటే కనుక పావరం గూట్లోని ఈ కను సంపాదించుకోండి అవకాశం లేదనుకోండి ఎప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పుకుంటూ ఉంటాము ఏమని అంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుందాము అవకాశం ఉంటే చేద్దాము లేకపోతే వదిలేద్దాము దేనికంటే ఇది ఒక్కటే కాదు కదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి పరిష్కారాలు కాబట్టి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఓహో ఇటువంటివి కూడా ఉంటాయా మన శాస్త్ర గొప్పతనం మన పూర్వీకుల గొప్పతనమా ఇటువంటి విషయాలు ఉన్నాయా అని మనం తెలుసుకుందాం మనం ఇక ఇందాక నుంచి ఒక కాలర్ లైల్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం మనం అంత లోపల హలో హలో అమ్మా జయ అమ్మా మీ పేరేంటల్లు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి సోదరు ఏం పేరు మీ పేరు నా పేరు లక్ష్మి గురుజీ మా అబ్బాయి గురించి అడగాలని చేసిన గురుజీ చెప్పండి చెప్పండి సరే మా అబ్బాయి పేరు జ్ఞానేశ్వర్ ఆమా తొంభై నాలుగు డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ ఇరవై జాబ్ గురించి అడగాలని చేశాం గురుజీ నవంబర్ ఇరవై తొంభై నాలుగు లో జన్మించారు వారు ఓకే రైట్ ఏం చేస్తున్నారు వారు అదే ఎస్ఐ దానికి ప్రిపేర్ అవుతా అన్నారు కోచింగ్ చెప్పుకున్నారు నిన్న నిన్న సంవత్సరము రెండు మార్కులు పోయింది గురుజీ దానికే ప్రిపేర్ అవుతాన్నాడు ఇప్పుడు అదే జాబ్ గురించి అడుగుదాం గురించి రైట్ రైట్ తల్లి తప్పకుండా జ్ఞానేశ్వర్ అబ్బాయి పేరు వచ్చి తల్లి గారి పేరు వచ్చి లక్ష్మి రైట్ సంతోషం తల్లి వారు గత కొంతకాలం నుంచి కూడా ఎస్ఐ జాబ్ కోసం వారు ప్రిపేర్ అవుతున్నారు గత సంవత్సరం కూడా వారు గట్టిగా ప్రయత్నం చేశారు కానీ రెండు మార్కులు తేడాతో ఉద్యోగం వారికి పోయింది ఇప్పటికి కూడా వారు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పినారు తల్లి సంతోషం నానా ఏదైనా సరే అంటే ఉద్యోగాలలో కూడా ఈ ఎస్ఐ ఇటువంటి రక్షణకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చాలా అమోఘమైన ఫలితాన్ని ఇచ్చిన గొప్ప తంత్రం ఉంటుందని నాన్న ఏం చేయాలంటే నన్ను రెండే రెండు చెప్తాను ఒకటి మీకు ఒకటేం చేస్తారంటే ఎవరైతే ఈ ఎస్ఐ ఉద్యోగాల కోసం కానీ రక్షణ బాధ్యతలకు సంబంధించి ఏదైనా హార్డ్వేర్కి సంబంధించి కానివ్వండి రక్షణ బాధ్యతలకు సంబంధించి కానివ్వండి ఇటువంటి వాటికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉంటే కనుక మొదటగా వారు తంత్ర తాంత్రిక వస్తువులలో కాలమణి మాలను ధరించాలి వారు కాలమణి మాలను ధరించాలి కాలమణి మాలను ధరించి ఉండి ప్రతిరోజు కూడా చక్కగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఆ మాలను వేసుకోవాలి రాత్రి పొడుక్కొని తీసి దేవుడి దగ్గర పెట్టి పడుకోవాలి అంతవరకే దానికే నియమ నిష్టలు ఏమక్కర్లా తాంత్రిక వస్తువులకి సంబంధించినంత వరకు కూడా దాదాపు చాలా వరకు తాంత్రిక వస్తువులు పెద్దగా నియమనిష్టలు ఏమీ ఉండవు కొన్ని కొన్ని రహస్యమైనటువంటి తాంత్రిక వస్తువులు ఉంటాయి వాటి వరకు కొంతవరకు నియమనిష్టలు ఉంటాయి తప్ప ఇప్పుడు క్రియా విధానం ముఖ్యం తాంత్రంలో ఇప్పుడు కూడా క్రియా విధానం ముఖ్యం తప్ప ఆ యొక్క వస్తువు వస్తువుకుండేటువంటి గుణము ఆ యొక్క వస్తువుకు ఉండేటువంటి శక్తి చాలా ప్రధానమైనటువంటిది రెండోది క్రియా విధానం ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ యొక్క కాలమని మాలను ధరించాలి మొదటగా ఎవరైతే ఈ యొక్క రక్షణ బాధ్యతలకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి సోదర సోదరిమణులు ఉంటారు వారు ధరించవలసినటువంటి తాంత్రిక వస్తువులలో ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది అయితే మాత్రం కాలమని మాల ధరించి ఉండాలి వారు రెండవది ఏం చేయాలంటే వారు ప్రతి శనివారం రోజు కూడా రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసుకోవాలి ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేసి చెట్టు మొదట్లో తీపి నీరు పోసి మెత్తని మట్టిని బొట్టు పెట్టుకుంటూ ఉండాలి అవకాశం ఉంటే కనుక రావి చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీప ఆరాధన చేయాలి ఎన్నో సందర్భాలలో నేను రావి చెట్టు ప్రదక్షిణ గురించి చెప్తుంటాను రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా సంకల్ప బలం పెరుగుతుంది గుర్తుంచుకోండి ఏదైతే మీరు సంకల్పం అనుకున్నారో నేను ఎస్ఐ జాబ్ ఖచ్చితంగా సంపాదించాలి ఎస్ఐ జాబ్ నేను పొందాలి నేను నాకు నాకు తొందరగా శీఘ్రంగా పెళ్ళి కావాలి లేకపోతే నాకు నేను పలానా పని అనుకుంటున్నాను ఈ పని కావాలి అని అనుకుంటే కనుక ఆ పని అయ్యేంత వరకు కూడా అదే గట్టి పట్టుదల ఉండాలి మనకి అది ఒకటే నెల రెండు నెలల ఐదు నెలల సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కానీ కావచ్చు కాలం గడవచ్చు కానీ మన సంకల్ప బలం తగ్గకూడదు ఈ రోజు ఉన్నటువంటి సంకల్పం నెల తర్వాత ఐదు నెలల సంవత్సరం తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము మనం కాబట్టి అలా మనకు ఆ సంకల్ప బలం తగ్గే కొద్ది దాంట్లో ఎనర్జీని కోల్పోతుంటాం మనం ఆ పనిలో సక్సెస్ కాకుండా ఉంటాం కాబట్టి మనం ఎంతవరకు ఆ పని సక్సెస్ అయ్యేంతవరకు మొదటి రోజు డే వన్ నుంచి ఆ చివరి రోజు వరకు కూడా ఖచ్చితంగా అదే గట్టి సంకల్పంతో ఉండాలి మనం అటువంటి సంకల్ప బలాన్ని పెంచుతుంది రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా అదే రావి చెట్టు కింద అవునైతు దీపారాధన చేయటం స్వచ్ఛమైన అవునైతు దీపారాధన చేయటం ద్వారా ఎంతో అద్భుతమైన శక్తి తరంగాలు అక్కడ ఉత్పన్నం అవుతాయి మన ప్రకృతికి ఎంతో సహాయం చేసినటువంటి వారం అవుతాము ఎంతో గొప్ప శక్తి తరంగాలను మనం పొందిన వారం కూడా అవుతాం మనం కాబట్టి ఆ విధంగా ఆవునైతు ప్రదక్షిణ చేసుకున్నారు మనం ఇప్పుడు ఏం చేస్తారంటే నాన్న ప్రదక్షిణ చేసుకొని రావి ఆక ఒకదాన్ని తీసుకోండి ఆ రావి ఆకును శుభ్రం ఇంటికి చక్కగా మంచిగా మొదట మంచిగా ఎటువంటి మచ్చ లేకుండా చిన్నకుండా రంధ్రాలు లేనటువంటి చక్కని లేత ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకు మీద ఎర్ర చందనం పొడితో ఎర్రచందనం పొడిలో కొంత ఆవు నెయ్యి వేసి దాన్ని పేస్ట్ మాదిరి చేసుకొని మిశ్రమం చేసి ఆ మిశ్రమంతో ఈ యొక్క రావి ఆకు మీద ఈ యొక్క రావి ఆకు మీద శ్రీం అని రాయండి ఈ యొక్క రావి ఆకు మీద శ్రీమ్ అని రాయండి రాసి చక్కగా దాన్ని అమ్మవారి లక్ష్మీ అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఆ యొక్క రావి ఆకుని ఆ వ్యక్తి దాచిపెట్టుకోండి మరలా శనివారం రోజున రావి చెట్టు ప్రదక్షిణ చేయండి చెట్టు మొదట్లో తీపి నీరు పోయింది మెత్తన మట్టిని బొట్టు పెట్టుకోండి అవునితో దీప ఆరాధన చేయండి గత వారం గత శనివారం రోజు మీ దగ్గర ఉండి రావి ఆకుని ఈ రావి చెట్టు మొదట్లో పూడ్చిపెట్టండి మరలా కొత్త రావి ఆకుని తీసుకోండి ఆ రావి ఆకు మీద ఎర్ర చందనం పొడిలో కొంచెం నెయ్యి కలిపి మిశ్రమం చేసి ఆ మిశ్రమంతో శ్రీమన్ రాసి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఆ ఆకుని మరలా మీ కానీ మీ దగ్గరగా దాచిపెట్టుకోండి ఇక్కడ రావి చెట్టు ప్రదక్షిణ చేయడం ద్వారా సంకల్ప బలం పెరిగింది రెండవది కాలం అనే మాలను ధరించడం ద్వారా శని అనుకూలత కుజుడు అనుకూలత ఏర్పడుతుంది రాహుకెదివల ప్రభావం పడకుండా ఉంటుంది అసలు పోలీసు శాఖ కానీ శాఖ కానివ్వండి లేకపోతే రక్షణ బాధ్యతలకు సంబంధించిన శాఖ కానివ్వండి ఇటువంటి వాటిల్లో రాజకీయ రంగంలో ఎతకాలన్నా సరే శని అనుకూలత ఉంటేనే తీరుతారు శని కుజుడు ఈ ఇద్దరు గ్రహాల యొక్క అనుకూలత లేని ఆ యొక్క రంగాలలో ఎవరూ నిష్ణాతులు కాలేరు ఎవరు జాతకాన్ని కనుక మనం పరిశీలన చేసినా సరే శని కుజుల అనుకూలత రీత్యా కానీ ఆ రోజున వారు ఉద్యోగం పొందే సమయంలో శని కుజల అనుకూలత ప్రభావ రీత్యానే వారు ఉద్యోగాన్ని పొందుతారు కాబట్టి ఇటువంటి రక్షణ రక్షణ బాధ్యత సంబంధిత బాధ్యతలకు సంబంధించి శని కుజుల కలయికి సంబంధించి ఒక యోగం ఉంటేనే ఇటువంటి వాటి ఉద్యోగం వస్తుంది ఇటువంటి యోగాన్ని ఇచ్చేటువంటిది నరదృష్టి నరఘోష నరపేటను తొలగించేటువంటిది నెగిటివ్ ఎనర్జీని తీసేటువంటిది ఒక్క కాలమని మాల కాబట్టి కాలమని మాలను ధరించడం అనేటువంటిది ప్రధానంగా చేయడం ద్వారా సగం మన ఆ యొక్క చేసే కార్యాలను మనం విజయం చేకూరుతుంది కాలమని మాలను ధరిస్తే రెండోది రావి చెట్టు ప్రదక్షిణ చేసాము సంకల్ప బలం పెరిగింది సంతోషం మరి ఈ రావి ఆకు మీద శ్రీ మన రాసి ఎర్రచందనం పొడితో లక్ష్మీ అమ్మవారి పూజ ఎందుకు చేయాలి మనం ఉంటే అష్ట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి అనేవి కొన్ని ఎనిమిది రకాల లక్ష్మీలు ఉంటాయి మనకి అందులో ప్రధానమైనటువంటి లక్ష్మీలు రెండు ఆ రెండింటిని వదిలేసి మిగతా అన్ని పట్టుకుంటాం మనం ధనలక్ష్మి కావాలి ధాన్యలక్ష్మి కావాలి మనకి ఐశ్వర్యలక్ష్మి కావాలంటాం మనం ఎనిమిది రకాల లక్షల్లో లక్ష్మి అమ్మ వాళ్ళు ఏది ఏది ఎక్కువ కోరుకుంటామంటే ధనలక్ష్మి కావాలి ధాన్యలక్ష్మి కావాలి ఐశ్వర్యలక్ష్మి కావాలంటాం వీటికంటే ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటిది విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ఎంతమంది ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా నిలబడగలిగి ఈ సమస్య నుంచి నేను బయటపడగలుగుతాను ఈరోజు మబ్బు పట్టింద మాత్రం ఈ జీవితం మొత్తం ఎలా ఉండదు అది గాలి కొట్టుకుపోతుంది ఏదైనా సరే ధైర్యంగా నిలబడకాలి కలగాలి అటువంటి ధైర్యలక్ష్మి ఏ పని చేసినా సరే ఆ పనులు విజయాన్ని చేకూర్చేటువంటి విజయలక్ష్మి అనుగ్రహం కావాలి ఇప్పుడు రావి ఆకు మీద ఎర్ర చందనం పొడితో శ్రీమన్ రాసి లక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టి చేసే పూజ విజయలక్ష్మి పూజ అంటారు దాన్ని విజయలక్ష్మి పూజగా పరిగణింపబడుతుంది తంత్రశాస్త్ర లక్ష్మి తంత్ర ప్రకారంగా ఆ విజయలక్ష్మి పూజ చేసి ఆ యొక్క యంత్రాన్ని అది రావి ఆకు కాదిక రావి ఆకును తుంచినంతవరకు రావి ఆకు తుంచి దాని మీద ఎర్రచందనం పొడిలో నెయ్యి కలిపి దాని మీద శ్రీమన్ రాజావంటే అది విజయలక్ష్మి యంత్రముతో సమానమది ఇక అది రావి ఆకుగా మనం భావించకూడదు అది విజయలక్ష్మి యంత్రంగా భావించాలి ఆ యంత్రాన్ని అమ్మవారి పాదాల పెట్టి విజయలక్ష్మి పూజ చేసుకుంటాం లక్ష్మి అష్టోత్రం చదువుకుంటాం చక్కగా అమ్మవారికి నమస్కరించుకొని ఆ ఆకుని మనం దగ్గర పెట్టుకుంటే చాలు విజయలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతాము అంటే శని కుజుర కోసం కాలమని మాల వేసుకున్నావు నెగిటివ్ ఎనర్జీ పోవటం కోసం నరదృష్టిని నర కోసం నరపెడ పోవడం కోసం కాలమని మాల వేసుకున్నావు సంకల్ప బలాన్ని పెంపొందించుకోవడం కోసం రావిచెట్టు ప్రదక్షిణ చేశావు విజయలక్ష్మి అంటే నువ్వు చేసే పనులు విజయం చేకూరడం కోసం విజయలక్ష్మి పూజ చేశావు విజయలక్ష్మి యంత్రాన్ని పెట్టుకునే నువ్వు పూజ చేసావు ఈ విధంగా మూడు రకాలుగా కనుక మనం చేయగలిగామా వందకి వంద శాతము ఖచ్చితంగా ఏ పని చేస్తున్నారు ముఖ్యంగా ఈ రక్షణ బాధ్యతలకు సంబంధించి ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నం చేసిన వారు శీఘ్రంగా విజయాన్ని పొందితీరుతారు తల్లి చేసుకోమని చెప్పి మీ అబ్బాయికి తప్పకుండా అనగా లక్ష్మీ సమేత దత్తాత్రుల వారి సంపూర్ణ అనుగ్రహంతో వారు శీఘ్రంగా వారు చేసి ఉన్న ప్రయత్నాలు విజయం సాధిస్తారని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది తీరుతారని అనగా దత్త అనుగ్రహం ఆ పిల్లవాడు ఎంత ఎల్లవెలలో ఉండాలని ఆ దత్త ప్రాధాయపడుతున్నాను జయ గురుదేవ దత్త ఇక ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వచ్చాం మనం ఇలానే ఈ పంచపక్ష శాస్త్ర రీత్యా భార్యాభర్తలు గొడవలు పోవటానికి ఈ పావురం ఏ విధంగా అయితే పావురాన్ని మనం పూజించుకొని చక్కగా పావురము జంట పావురాలు కలిసినటువంటి ఆ గూట్లో ఉన్నటువంటి ఒక ఈకని తీసుకొచ్చుకొని ఎర్రం దారం చుట్టి భార్యాభర్తలు పొడుకునే పడక గదులు పెట్టినంత మాత్రమే చేత భార్యాభర్తలు గొడవలు రావు అని చెప్పుకున్నాం మనం అలానే ఇంకొకటి ఏమైనా ఉందా అంటే కనుక నెమలి మనకి బాగా ఉపయోగపడుతుంది మనకి చాలా వరకు ఈ నెమల ఈకలు కనుక కొన్ని ఒక ఐదో ఆరో కొంత నెమలి ఈకలు కనుక మనం సేకరించుకొని ఈ నెమల ఈకల్ని కనుక అన్నీ ఒక 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 ఇదిగా చేసి తెల్లను దారం చుట్టేసి ఒక ఆరు నెమలేఖలు అంటే ఒక దీనికి చేసి తెల్లను దారం కానీ ఏదైనా తలని క్లాత్ కానీ చుట్టేసి భార్యాభర్తలు పొడుకునేటువంటి పడగ గదిలో వారి తల వెనకాల గోడక కనుక నెమలేఖలు కనుక స్టిక్ చేసుకోగలిగితే కనుక భార్యాభర్తలు పిల్లలు కుటుంబము పడుకునేటువంటి తల వెనకాల గోడ సైడ్ వారి తల వెనకాల నెమలికలు కనుక పెట్టుకోగలిగితే కనుక భార్యాభర్తల మధ్య ఎడబ ఆటో అనేది రాకుండా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు పావురమ్మ యొక్క రాజయికను తీసుకొచ్చి పెట్టుకున్నంత మాత్రం వచ్చేదైనా భార్యాభర్తల మధ్య గొడవలు రావు అని అక్కడ స్పష్టంగా అక్కడ రాసున్నారు మనకి ఇక్కడ ఏం చెప్పారంటే నెమలేకను తీసుకొచ్చి పెట్టుకోవడం ద్వారా నెమలేకలు ఒక ఐదో ఆరో నెమలేకలు తీసుకొచ్చి పెట్టుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య ఎడబాటు రాకుండా ఉంటుందని కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పున్నారు మనకి ఇంకోటి ఈ నెమలేఖలు తీసుకొచ్చుకొని పెట్టుకోవడం ద్వారా మరొక మంచి ఉపయోగం ఏంటంటే మనకి ఏదైనా సరే చిన్న పిల్లలు ఉంటారు వీరికి తరచుగా కనుక ఏదైనా సరే వారికి ఏదైనా భయంకరమైన పీడకళలు వస్తున్నా పిల్లలు తరచుగా నిధులలోచి ఏడుస్తున్నా ఇటువంటివి ఏదైనా సరే వారు గట్టిగా కలవరిస్తున్నా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నా ఇలా చేస్తున్నా సరే ఈ నెమలేఖలు పెట్టుకోవడం ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి మనకి కాబట్టి ఆ రూపంలో కూడా ఏదైనా ఉంటే కనుక ఈ నెమలికలు అంటే మనకి దాదాపు అందరికీ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దొరికితే ఈ నెమలికలు తెచ్చుకోండి ఇప్పుడు మనం బయట దొరికేటువంటి నెమలికలు తెచ్చుకున్న తర్వాత చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే ఈ మొదటగా ఆ నెమలికలని చక్కగా మనము ఆవు పాలతో శుద్ధి చేసుకోండి నెమలికల ఆవుపాలతో కడగటం కాదు నెమలికల చివరిలో ఉండే తెల్లని ప్రదేశం ఒకటి ఉంటుంది నెమలికల చివరిలో గట్టిగా ఉంటుంది తెల్లగా మనకి దానిని ఆవుపాలతో కడిగితే సరిపోతుంది మనకి ఆ విధంగా చేసుకొని చక్కగా ఆ నెమలికల కనుక ఆ యొక్క మనం పడుకునేటువంటి భార్యాభర్తలు కుటుంబ సభ్యులు పడుకునేటువంటి ఆ యొక్క పడగ గదిలో పెట్టుకోవడం ద్వారా వారి మధ్య అడబాటు రాకుండా ఉంటుంది మరీ ముఖ్యంగా మనకి చిన్నపిల్లలు చాలా ప్ర ముఖ్యం కాబట్టి మనకి వారికి ఉండే చిన్న చిన్న ఏదైనా భయంకరమైన పిడకలలు కానీ మరొకటి కానీ ఇవి కూడా అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మనకి రెండోది బాగా గమనించండి ఈ నెమలికల కనుక పిల్లలు చదువుకునేటువంటి గదిలో కనుక పెడితే కనుక పిల్లలు చదువుకునేటువంటి ప్రదేశంలో కనుక పెడితే కనుక నెమలికలు పెట్టడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది పిల్లలు చదువుకునేటువంటి గదిలో కనుక వారు చదువుకునేటువంటి ప్రదేశంలో కనుక పెడితే కనుక నెమలికలని వారు ఏకాగ్రత కలిగి ఉంటారు వారు చదువు ఎందు ధ్యాస పెట్టి వారికి ఏకాగ్రత కుదురుతుంది నెమలేఖలు పెట్టుకోవడం ద్వారా ఇంకా మరొక విషయం చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి నెమలేఖల యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ మనం ఇదే నెమలేఖలు కనుక బాగా గమనించండి ఈ రేపు అంటే జనరేషన్ మారింది కాబట్టి పక్కన పెడితే కొంతకాలం ఒక జనరేషన్ ఒక పది ఇరవై సంవత్సరాలు వెనక కనుక వెళ్ళగలిగితే కనుక ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారు పుస్తకాల్లో నెమలికలు పెట్టుకునేటువంటి వారు ఆ సాంప్రదాయం కొంతకాలం నడిచింది బాగా ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి దాన్ని కొంత మనం కొంత లోతుగా అధ్యయనం చేయగలిగితే కనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంటుంది నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా చెప్పడం లేదు శాస్త్రాన్ని గురించి చెప్తున్నాను అంతవరకు నెమలీఖలు కనుక ఈ యొక్క పిల్ల ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు కానీ ఎవరైనా ఉంటారో వారి దగ్గర వారు బ్యాగులో కానీ పుస్తకాల్లో కానీ పెట్టుకుంటే కనుక వారు అంటే ఇది మాయా ప్రపంచం కాబట్టి అందులో ఇది మాయా ప్రపంచం కాబట్టి ఈరోజు రేపు జనరేషన్ మారిపోతుంది కాబట్టి పిల్లలకి సద్బుద్ధి సత్ప్రవర్తన కలుగుతుంది వారు దారితప్పి ప్రే ప్రయత్నించేటువంటి అవకాశం వచ్చినను కూడా వారు అటువంటి మార్గాన్ని వెళ్లకుండా వారు తల్లిదండ్రులు ఆశించినటువంటి మంచి మంచి మార్గంలో పయనించి వారు ఉత్తమ శిఖరాలు ఉద్యారంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని పుట్టినింట మెట్టినింట మంచి పేరు తీసుకొచ్చేటువంటి మార్గంలో వెళ్తారు వారు కాబట్టి ఆ విధంగా వారిని రక్షించే రక్షించే విధంగా వారిని రక్షణ బాధ్యతలను కూడా ఈ నెమలేఖలు తీసుకుంటాయి కాబట్టి మన తమిళనాడు ప్రాంతంలోని కొంత పాత ప్రాంతంలో మన పూర్వీకులు పది ఇరవై సంవత్సరాల క్రితం కూడా మన మన చాలా సందర్భాలు చూసుంటాం మనం ముఖ్యంగా చదువుకునేటువంటి స్టూడెంట్స్ బుక్స్లో కానివ్వండి ఈ స్కూల్ పిల్లల బుక్స్లో కానివ్వండి అమలేఖలు పెట్టే వాళ్ళు కావాలని ఇది అమలేఖలు పెడితే కనుక వాళ్ళు దారి తప్పకుండా ఉంటారు అనేటువంటిది ఒక శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటి విషయం అది మనకి కాబట్టి ఈ మార్గంలో కూడా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి లేని పక్షంలో మామూలుగా ఎప్పుడు మనం చెప్పుకునే విధంగా విషయ పరిజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవచ్చు మనం ఇలా పంచపక్ష శాస్త్రం అయితే పౌరాలకు ఉండేటువంటి విషయం కాని అండి సంబంధించి కాని అండి విషయం కానీ ఇలా ఎన్నో ఉంటాయి ఇవే కాదు ఎన్నో వందలు ఎన్నో రహస్యాలు మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలని తంత్రశాస్త్రం పునిపిపుచ్చుకొని ఎంతో దాచి ఉంది అటువంటి మహాసముద్రంలో నుంచి ఎప్పుడూ మనం మహా అయితే ఒక ఉదరినలు నీళ్లు తీసుకొని వాటి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం మనం అది కాబట్టి ఇటువంటి మరిన్ని విశేషాలని ఇంకా రహస్యమైనటువంటి విషయాలని అతి రహస్యమైనటువంటి విషయాలని కానివ్వండి మనకి ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలను కానివ్వండి ప్రతి మన తొందర శక్తి కార్యక్రమం మనం చెప్పుకుంటూ ఉందాం మనం అలానే ఈరోజుకి సమయం అయిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాము అంతవరకు సెలవు శుభం జయ గురుదేవ దత్త हिंदू धर्म ए वे ऑफ लाइफ